ఆర్ కృష్ణయ్య గారి ఆకాంక్ష మేరకు చెన్నై పాంత్రాన్ని ఆశ్రయించిన రాష్ట్ర బీసీ నాయకులు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ప్రాంతంలో పర్యటించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ప్రాంతీయ భావం మరియు తమిళ భాష పట్ల అక్కడి ప్రజలకు అభిమానం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు పటిష్ట నిర్ణయాన్ని తెలియజేశారు. అందులో భాగంగా అక్కడ ప్రాంతంలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి బాల బాలలను విద్యావంతులను చేసి భావితరాల పౌరులకు తీర్చిదిద్దాలని ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పేదరిక నిర్మూలన చేసేందుకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో పేదరికంలో ఉన్న వారికి న్యాయమైన అందుబాటులో విద్యను అందించి అందరికీ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ యంత్రాలతో కల్పించే విధంగా స్థానిక ప్రభుత్వాలు ప్రజల పట్ల పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని, అందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆకాంక్ష మేరకు ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు. ప్రభుత్వాన్ని ఆశ్రయించి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా మా దగ్గర ఉన్నటువంటి స్కిల్ఫుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని మాకు తోచినంత సహాయం వరకు మేము మీకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అందిస్తామని తెలియజేయడం జరిగింది. కావున ఈ యొక్క ప్రాజెక్ట్స్ మాకు చేరిన వెంటనే మా తెలంగాణ ప్రాంత నాయకులు గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ యొక్క ప్రాజెక్ట్స్ను అంగీకరించి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తీసేస్తానని మేము ఆశిస్తున్నాము. కావున ఈరోజు మాకు సహకరించినటువంటి గుజరాత్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.